నిన్న శాసనసభలో గౌరవ శాసనసభ్యుడు కాంగ్రెస్ శాసనసభ పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యుడు రాజగోపాల్ రెడ్డి గారు డిమాండ్స్ పైన మాట్లాడుతున్నప్పుడు ముఖ్యంగా ఇరిగేషన్ సంబంధించి ఇరిగేషన్ లో జరుగుతున్న లోటుపాట్ల గురించి అవినీతి గురించి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నప్పుడు కావాలనే ఆ లెక్కలో అవినీతి బయటికి రాకుండా ఉండటం కోసం ఉద్దేశపూర్వకంగా సభ్యుని పదే పదే డిస్టర్బ్ చేయడం కోసం డైవర్షన్ కావాలని డైవర్ట్ చేయడం కోసం కాంట్రాక్టర్ 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 అని మాట్లాడటం నిజంగా సభ్యుడి గౌరవాన్ని తగ్గించినట్టుగా సభా గౌరవాన్ని కూడా తగ్గించినట్టుగా నేను భావిస్తా ఉన్నాను దీని మీద తీవ్రంగా సిఎల్పి పక్షాన్ని ఖండిస్తా ఉన్నాం ఇది విధానం కాదు ఈ సభలో ఉన్నటువంటి సభ్యులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వృత్తిలో ఉన్నారు అనేక రకాలైనటువంటి వృత్తుల్లో ఉండవచ్చు వాడు కానీ సభలోకి వచ్చిన తర్వాత సభ్యుల్ని సభ్యులుగానే గౌరవించాలి సభ్యుల్ని సభ్యులుగానే అక్కడ సంబోధించాలి కూడా మంత్రుల్ని మంత్రులుగానే సంబోధించాలి అంతేగాని ఒకవేళ మంత్రులు వేరే వృత్తిలో ఉన్నారు కదా అని చెప్పి గౌరవ మంత్రిని గౌరవ మంత్రిగా అని కాకుండా వేరే రకంగా మనం అక్కడ సంబోధించలేం అక్కడ ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉంటారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి పాత్ర పోషిస్తూ ఉంటాడు మంత్రులు మంత్రుల పాత్ర పోషిస్తూ ఉంటారు సభాపతి గారు పాత్ర పోషిస్తూ ఉంటాడు గౌరవ సభ్యులు సభ్యుల పాత్రలు పోషిస్తూ ఉంటారు అక్కడ ఆ సభలో వాళ్ళు పోషించేటువంటి పాత్రల్ని ఆ రకంగా పాత్రల రూపేనే సంబోధించాలి తప్ప కావాలని వాళ్ళు డైవర్ట్ చేయడం కోసం లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిని దాన్ని చెప్పి పదే పదే డైవర్ట్ చేయటం అనేది ఇది సరికాదు కావాలని ఈ రకమైనటువంటి కార్యకలాపాలు టీఆర్ఎస్ పార్టీ చేస్తూ అసలు వాస్తవ విషయాలు బయటికి రాకుండా ప్రజలకు తెలియకుండా ఉండటం కోసం ఈ కార్యక్రమాలని చేస్తూ ఉంది అంతేకాదు సభలో ఆయన మాట్లాడిన తర్వాత ఒక్కసారి ఆ సభలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ సభ్యులు కానీ ఒక సభ్యులంతా ఒక్కటేసారి లేచి సభ్యుడి మీద దాడి చేయడానికి వచ్చినట్టుగా చేసే ప్రయత్నం కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అది కౌరవ సభలో కౌరవులంతా లేచి ఒక అల్లరి చేసినట్టుగా వాళ్ళు చేసిన విధానం ఇది పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం ఇటువంటి సాంప్రదాయం సభకి పార్లమెంటరీ వ్యవహారాలకి మంచిది కాదని ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి సభ్యులకి మంత్రులకి ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఏ నాయకుడైనా ఇప్పుడు సభలో ఇప్పుడు మా బట్టి గారు సిఎల్పి గారు చెప్పినట్టుగా ఒక ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీగా మా పాత్ర మేము పోషించాల్సిన బాధ్యత సిఎల్పి పక్షాన మాకున్నది మేమే మా పాత్ర ఏంది మాకు అధికారం వస్తే అధికార పరంగా మేము ప్రజాసేవ చేయాలనుకున్నా మాకు అవకాశం రాలేదు అపోజిషన్ పాత్ర పోషిస్తున్నాం అపోజిషన్ పాత్ర ఏంది అధికార పార్టీ ఇచ్చిన హామీలు ఏం జరగలేదు అధికార పార్టీ యొక్క లోటుపాట్లు ఏమున్నాయి దాన్ని ప్రశ్నించే అధికారం మాకు ప్రజలు ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ సిఎల్పి పక్షాన రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భంలో ఇష్యూను డైవర్సిఫై చేయడానికి శ్రీనివాస్ యాదవ్ గారు పదే పదే అనేక సందర్భాల్లో రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టర్ ఎస్ కాంట్రాక్టర్ పని రాజగోపాల్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా చేస్తలేడు కాంట్రాక్టర్ పనులు చేసే నాయకులు అనే అన్ని పార్టీలలో ఉన్నారు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కాంట్రాక్టర్లు లేరా టీఆర్ఎస్ పార్టీలో కాంట్రాక్టర్ ఎమ్మెల్యేలు లేరా ఎంపీలు లేరా లేకపోతే ఇంత కోటీశ్వర్లు ఎట్లా అయ్యారు అలా కూడా కాబట్టి సభలో ప్రతిసారి రాజగోపాల్ రెడ్డి మా శాసనసభ్యుని పదే పదే కాంట్రాక్టర్ అది వృత్తి అది ఆయన రాజకీయాల్లో రాకముందు నుంచే ఆయన ఒక కాంట్రాక్టర్ అనేది జగమెరిగిన సత్యం పదే పదే ఆయన డిస్టర్బ్ చేయడానికి నిన్న ఉద్దేశపూర్వకంగా ఇష్యూను డైవర్ట్ చేయడానికి నిన్న జరిగిన సంఘటన దాన్ని సిఎల్పి పక్షాన మేము తీవ్రంగా బట్టి గారు అసెంబ్లీలో ఖండించారు ఇప్పుడు కూడా మీడియా ముందు కూడా ఖండిస్తున్నాము రాజగోపాల్ రెడ్డి గారిని పదే పదే ఆ మాట భవిష్యత్తులో అనొద్దు అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఊరుకోదు ఇట్లా చేస్తే మమ్మల్ని ఇబ్బంది ఇట్లా మా డైవర్షన్ చేయడానికి ఇష్యూలను డైవర్ట్ చేయడానికి ఇబ్బంది పెడితే కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డి అమ్మడు ఎప్పటికి అట్లనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎవరైనా అందులో మంత్రులు కాంట్రాక్టర్లు లేరా అందులో ఎమ్మెల్యేలు లేరా ఒక రాజగోపాల్ రెడ్డి తప్పు చేసినట్టుగా మీరు
డైవర్షన్ చేయడానికి ఉద్దేశం. అందుకే ఈరోజు భట్టి గారు మీడియా ముందు నిన్న అసెంబ్లీలో చెప్పారు, ఖండన చేసినాము. మీడియా ముందు కూడా మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల మీద వాళ్ళు చేసేదాన్ని అసెంబ్లీలో ప్రజల సంక్షేమ పక్షాన మాట్లాడే టైంలో వ్యక్తిగత ఈ యొక్క బిజినెస్ల మీద మాట్లాడి డైవర్షన్ చేస్తే మీకు మంచి పద్ధతి కాదు. మళ్ళీ ఇట్లా చేస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు అనే దాని మీద మేము తెలియజేస్తున్నాము. వాస్తవాన్ని కూడా ముందు తప్పు ప్రభుత్వపరంగా జరిగింది కాబట్టి సభలో మాకు అవకాశం లేదు కాబట్టి మేము బయటకు వచ్చేసినాం. కానీ అసలు రాజగోపాల్ రెడ్డి గారికి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇది కాంగ్రెస్ పార్టీ సిఎల్పి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. మా ఒక్క గొంతును నొక్కడం కోసం 100 గొంతులు లేస్తున్నటువంటి పరిస్థితి, గంటలు గంటలు వాళ్ళు గొప్పలు చెప్పుకోవడానికి మాట్లాడితే వాళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడొచ్చు, కానీ మేము ప్రజల సమస్యలను ఉన్న వాస్తవాన్ని మాట్లాడితే మాత్రం మా యొక్క గొంతులు నొక్కుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. నిన్న రాజగోపాల్ రెడ్డి గారి గురించి చూస్తే గతంలో కూడా, ఎందుకంటే తెలంగాణ తెచ్చుకునేదే ఈ ప్రాంత ప్రజల యొక్క మరి జీవన ప్రమాణాలను పెంచడం కోసము, అదే విధంగా కాంట్రాక్టర్లు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, రియల్ ఎస్టేట్లు కావచ్చు, ఏదైనా కూడా ఇక్కడ సంపద ఇక్కడ ప్రజలకు చెందాలనే మనం తెచ్చుకున్నాం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఎట్లా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా ఇరిగేషన్లో జరుగుతున్నటువంటి దోపిడీని వారు మాట్లాడితే ఆయనను కావాలని కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ అని ఇరిటేట్ చేసే విధంగా, ఇవాళ కొంతమంది ఇదే అసెంబ్లీలో విద్యను వ్యాపారంగా చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, మరి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తా ఉన్నారని అడుగుతున్నా. రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నారు, కబ్జాలు చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడే అవకాశమేమో మాకు లేదు. కేవలం ఆయన ఎప్పటి నుంచో ఆ వృత్తిలో ఉండి ఆ పని ఆయన ఎమ్మెల్యేగా ఉండి కూడా ఆయన ఆ సాల్వెన్స్ కూడా లేకుండా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కానీ కావాలని సబ్జెక్టును డైవర్ట్ చేసి ఆయన మాట్లాడిన దాంట్లో ఇరిగేషన్లో జరిగినటువంటి దోపిడీ కానీ బొగ్గు టెండర్లో జరిగినటువంటి స్కామ్ గురించి మాట్లాడితే కావాలని డైవర్ట్ చేసి మరి వారి మీదకి 100 మంది ఇవ్వబడ్డటువంటి పరిస్థితి నిన్న. దాన్ని మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అందరము ఏ ఒక్క సభ్యునికి అవమానం జరిగినా అందరము కలిసికట్టుగా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.